మెదక్ జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో 2వ ఏఎన్ఎంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. 20 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వం తమను పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించడం లేదని నిరసన వ్యక్తం చేస్తూ స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే తమను పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని, ఈఎస్ఐ ఈఎస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. 25 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. పర్మినెంట్ ఏఎన్ఎంలకు సమానంగా విధులు నిర్వహిస్తున్న తమను వేరు చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తమను పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. నూతనంగా తీసుకువచ్చిన ఉద్యోగుల నియామకాన్ని రద్దు చేసి ఇప్పటి వరకు విధులు నిర్వహిస్తున్న 2వ ఏఎన్ఎంలను పర్మినెంట్ చేయాలని సిఐటియు జిల్లా నాయకురాలు బాలమణి డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సెకండ్ ఏఎన్ఎంస్ యూరోపియన్ స్కీమ్ వర్కర్స్ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఫస్ట్ నుండి నిరసన కార్యక్రమాలు కూడా చేయడం అనేది జరిగింది. 16 ఆగస్టు 16 నుండి మరి సమ్మెలకు కూడా వెళ్ళబోతున్నారు. ఈ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు సెకండ్ ఏఎన్ఎంస్ యూరోపియన్ ఏఎన్ఎంస్ చాలా పని చేసిరు. ఎప్పుడు పని చేసిరు వీళ్ళు ఎప్పుడు గుర్తొచ్చిరు గవర్నమెంట్ కంటే? రాష్ట్రంలో దేశంలో కరాన్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణాలను తెగిడ్చి కూడా గడప గడప తిరిగిండ్రు, టాబ్లెట్స్ ఇచ్చిర్రు, జ్వరం వచ్చిందా లేదా అని చెప్పి వాళ్ళను చేతుపట్టి చూసింది ఎవరంటే వీళ్ళు సిస్టర్సే. ఈరోజు వాళ్ళనే గుర్తించకపోతే ఈ గవర్నమెంట్ సిగ్గుసేట అని చెప్పి మేము సిఐటిగా హెచ్చరిక చేస్తున్నాం. అట్లనే మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు వాళ్లకు ఏజ్ అయిపోయింది. ఒక్కొక్కరు 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి కూడా అయ్యో ఈరోజు చేస్తారో రేపు చేస్తారో అని ఆశతోని ఈరోజు డ్యూటీలు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏం పెడుతుంది ప్రభుత్వము? కొట్టపో తిట్టపో ముండకొడక అన్నట్టు రాత పరీక్ష పెడుతుందట. రాత పరీక్ష పెడితే వీళ్ళు ఏ రాష్ట్ర పరిస్థితిలో లేరు. అంటే రాత పరీక్ష నువ్వు ఎందుకు పెడతావు? బొమ్మన లేక పొగ పెట్టినట్టు నువ్వు రాత పరీక్ష పెడతా అంటున్నావు. ఖబర్దార్, మేము ఒకటే చెప్పేది, ఇప్పుడు ఎవరైతున్నారో సీనియారిటీ ప్రకారము వాళ్ళను రెగ్యులరైజేషన్ చెయ్యాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం.